సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ఐసోలేషన్ సెంటర్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా డిఎంహెచ్ఓ మనోహర్ గడ స్పెషల్ హెల్త్ ఆఫీసర్ కాశీనాథ్ జెడ్పీటీసీ పంగ మల్లేశం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధిన పడ్డ నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటూ వ్యాధి నయం అయ్యేంత వరకు ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతోందని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కోసం కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు పొందడానికి పట్టణ స్థాయిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు ప్రజలు ఎలాంటి అపోహలు చెందకుండా వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కో కన్వీనర్ బాలామణి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు గజ్వేల్ పట్టణంలో 30 బెడ్ తోని ఐసోలేషన్ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ సెకండ్ చాలా భయంకరంగా ఉంది గనుక ఈ రోజు ఈ ఐసోలేషన్ వార్డ్ అనేది నిజంగా పేద ప్రజలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒకటి రెండు రూములు ఉండే ఇళ్లలో కోవిడ్ బారిన పడితే ఇంకా పాజిటివ్ వస్తే వాళ్ళ ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఆ కుటుంబానికి అందరికీ కూడా ప్రమాదంగా ఉంటుంది కనుక ఈ ఐసోలేషన్ వార్డు పేద కుటుంబాలకు ఎంతగానో అనుకూలంగా ఉంటుంది కనుక కొంచెం జ్వరం వచ్చినా కూడా తప్పకుండా డాక్టర్ సలహా సూచన తీసుకొని టెస్ట్ చేయించుకొని వాళ్ళు ఐసోలేషన్లో ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు 30 బెడ్తో స్టార్ట్ చేసాం దానికి ఇంకా ఏమైనా కేసులు వస్తే కూడా బెడ్స్ని కూడా పెంచుకుంటామని మన వైద్యాధికారులు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు సూపర్ స్ప్రెడర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించి దాంట్లో భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో 5000 మందిని సూపర్ స్ప్రెడర్స్ని గుర్తించడం కూడా జరిగింది దాని కింద గ్యాస్ డీలర్స్ కానీ అదేవిధంగా విలేకరులు కానీ అదేవిధంగా మన పెట్రోల్ బంకులో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రోజు జనాలలో తిరుగుతుంటారు కనుక వాళ్ళతోని తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వాళ్ళకు వ్యాక్సిన్ ఇప్పించడం కూడా జరుగుతుంది ఒక చక్కని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిన్నటి నుంచి స్టార్ట్ చేసినో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆదర్శంగా తీసుకుని భారతదేశంలో కూడా మనం ప్రధాని గారు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి తెలిసింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ తీసుకున్నా ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం తీసుకుంటారు కాబట్టి వారికి సందర్భంగా అభినందిస్తూ వారి నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఐసోలేషన్ సెంటర్ కావాలి ఏ పేద ప్రజానికానికి చిన్న చిన్న ఇళ్లు ఉన్నప్పుడు ఈ కరోనా బారిన పడినప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక ఐసోలేషన్ ఏర్పాటు చేయాలనేది వైద్య విద్యాశాఖ వారు మొన్నటి నుంచే ఈ యొక్క ప్రణాళికలు తయారు చేయడం జరిగింది జిల్లా మంత్రి హరీష్ గారి సారథ్యంలో జిల్లా పరిపాలనాధికారి వెంకటరామరెడ్డి గారి యొక్క నేతృత్వంలో చైర్మన్ గారు కూడా అన్ని పర్యవేక్షించారు కాబట్టి ఈ రాబో దినాలలో గజ్వేల్ పట్టణంలో ఈ ఐసోలేషన్ సెంటర్ పేద ప్రజానికానికి ఎంతో ఊరట కలిగిస్తుంది కాబట్టి